ఆయనను మోసగించిన వారిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని, అలాగే తనపై కేసులు నమోదు చేసి జైల్లో ఉంచారంటూ చేస్తున్న దుష్ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని సాయి శ్రీ టెక్నాలజీస్ సీఈఓ కొప్పిశెట్టి షణ్ముఖ్ సుదర్శన్ అన్నారు. తనను వ్యాపార పరంగా బెదిరించి తన సంస్థను లాక్కున్న కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామానికి చెందిన గీసాల శ్రీనివాస్, అతని కుమారులు ఆనంద్, వీరబాబులపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు సుదర్శన్ తెలిపారు. తనపై కేసు పెట్టారని జైల్లో ఉంచినట్లుగా సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం పాల్పడుతున్న ఈ ముగ్గురు తీరును ఖండిస్తూ శనివారం కాకినాడలో స్థానికంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో అక్రమాలు తాము చేయలేదని, తమను మోసం చేసిన గీసాల శ్రీను, అతని కుమారులు ఆనంద్, వీరబాబులపై చర్యలు తీసుకోవాలని సుదర్శన్, రేఖ, రమేష్లు విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే నాకు రాజకీయాలు అవేం మాకు తెలియదు, నేను సాఫ్ట్ టాక్ చేసుకుంటాం, మా లైఫ్ మా స్టైల్ వేరే, అమ్మ ఇక్కడ చంపేస్తారేమో నిజమే అని భయపడి ఇంక వెళ్ళిపోయాం. మా అత్తయ్య వాళ్ళు అనుకున్నాం, ఎందుకంటే అది నా కూతురు పేరు, నేను ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఇంత సాఫీగా జరిగేది ఈ అబ్బాయి వచ్చి ఇప్పటికీ మేము రావద్దు అనుకున్నాము, కానీ మీడియాలోకి మా పరువు తీసుకున్నాడని మెయిన్. మళ్ళీ రేపు ఇంకో వీడియో పెడతారు, అసలు నిజంగా సార్ బయటికి తెలియాలన్న మాట. ఇప్పుడు ఏం చేస్తారు, అతను ఎవరో ఒక గంభీర బాధ్యతలను సృష్టిస్తారు రాబోయే రోజులు, సృష్టించి మీ దగ్గర ఎవరికి కూడా మేము ఎలా చేయలేదు, మీరు పైన మోసపోయినా కూడా మేము ఇస్తామమ్మా, మీరేం టెన్షన్ పడద్దు, హైదరాబాద్లో కాకినాడ కూడా మంచి మేము, మీరు అలాంటి మనుషులు కాదని కూడా చెప్పి.